हेलो फ्रेंड्स, वेलकम बैक टू पैर स्मार्ट क्रिएशंस। नेनु मी प्रशांति। फर्स्ट ऑफ ऑल थैंक्स फॉर माय ऑल सब्सक्राइबर्स एंड व्यूवर्स। ई रोज वीडियो लो मनम मग्गम वर्क तोटी मल्टी कलर फ्लावर अनेदी एला डिजाइन चेसुकोवालो चूद्दाम। मुंदुगा इला मनम ट्रेस चेसुकोवाली फ्लावर अनेदी मिडिल पार्ट लो वच्चेसी फ्लावर की। इक्कड नेनु मिरर नी फिक्स चेसुकुंटुन्नानु। मीरु कावालंटे ई प्लेस लो कुंदनैना कूडा स्टिच चेसुकोवच्चु। मिर्रर चुट्टू कूडा इला ग्लू पेट्टुकुंटुन्नानु। इदि वच्चेसि पेटल षेप लो उंडे कुंदन्स नि फिक्स चेयडानिकि। ड्राप षेप कुंदन गोल्ड कलर नि यूज चेस्तुन्नाम। इला कुंदन्स अन्नी कूडा पूर्तिगा ड्रई अय्ये वरकु वेट चेसिन तर्वात मात्रमे मनं स्टिचिंग अनेदि स्टार्ट चेसुकोवाली। ई कुंदन्स अवुट्लैन मोत्तं कूडा मनं गोल जरी थ्रेड यूज कावाले सिल्क थ्रेड तो सिल्वर जरी थ्रेड तो यानी स्टिचेस अभी ब्लौज कलर पट्टी शारी ए कलर चूसकोनी ट्रई चयी। ఇప్పుడు మిడిల్ లో మిర్రర్ ని కూడా మనం స్టిచ్ చేసుకుంటున్నాం। ఈ మిర్రర్ ని మనం పూర్తిగా మిర్రర్ వర్క్ తో అయితే ఇక్కడ స్టిచ్ చేయట్లేదు। జస్ట్ లాంగ్ లాంగ్ చైన్స్ వేస్తున్నాను అంతే, చాలా సింపుల్ గా। మీరు కావాలంటే ఫుల్ మిర్రర్ వర్క్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు। फ्लावर ने हाइलाइट चेयडं कोसम इक्कड़ मिडिल लो अंतगा हाइलाइट चेयट्लेदु। इक्कड़ थ्रेड्स चूस्तुन्नाम मनं, सिल्क थ्रेड्स नी यूज चेसे मनं मोत्तं कूडा स्टिच चेसुकुंटुन्नाम। मी सारी कलर नी ब्लौज कलर नी लेदंटे मी ओवरऑल सारीस अन्नितिकी मैच अय्येलागा चेसुकोवालनुकुंटे మీ దగ్గర ఏ సారీస్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ మీరు యూస్ చేసుకోండి। ఇక్కడైతే మనం మొత్తం 8 కలర్స్ ని యూస్ చేసి ఈ ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాం। గ్రీన్ అండ్ బ్లూ, పింక్, రెడ్ ఆర్ yellow, లెమన్ yellow యూస్ చేస్తున్నాం। ముందుగా లెమన్ yellow కలర్ ని యూస్ చేసి అవుట్లైన్ అనేది చేస్తున్నాను నేను ఇక్కడ। ఏ కలర్ తో అయినా కూడా చేసుకోవచ్చు। మీరు యూస్ చేసే కలర్ లో కొంచెం లైట్ కలర్ తీసుకొని అవుట్లైన్ చేసుకుంటే బాగుంటుంది। అవుట్లైన్ అయిపోయిన తర్వాత సేమ్ లెమన్ yellow కలర్ తోటే ఇలా పెటల్ కి హాఫ్ కంటే కూడా తక్కువ పార్ట్ లో స్టిచ్ చేస్తున్నాను। ఫస్ట్ మీరు కావాలంటే స్టార్టింగ్ నుంచి కూడా చేసుకోవచ్చు। మీకు ఎక్కడ ఏ కలర్ అయితే బాగుంటుంది అనిపిస్తే అక్కడ స్టార్ట్ చేయండి। ఈ స్టిచ్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ కాదు, కొంచెం లాంగ్ లాంగ్ చైన్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాము। దీన్ని మ్యాట్ స్టిచ్ అంటారు, చాప కుట్టు అని కూడా అంటారు। yellow కలర్ పక్కన నేను రెడ్ కలర్ యూస్ చేస్తున్నాను। ఇక్కడ మీరు స్టిచ్ అనేది చూడండి, లాంగ్ లాంగ్ చైన్ స్టిచ్ వేస్తున్నాను చూసారంటే। చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇది। జస్ట్ చైన్ స్టిచ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ స్టిచ్ మీరు చేసుకోవచ్చు। ఇది మీ డ్రెస్సెస్ పైన కూడా ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది। నెక్ కి बेबी फ्राक्स पैन वेसकोच्ची फ्लवर्स अने। नेक्स्ट वच्चेसी ग्रीन कलर यूज डार्क ग्रीन कलर तो कूड़ा प्रति कलर प्रति पेटल की वेसेसुकुंटू स्टिचेसुकुंटे फ्लवर् मोत्तम ओवराल फिनिश अवुतू उंटुंदी। इकड़ मनम ఒక్కొక్క కలర్ వచ్చేసి 4 లైన్స్ మాత్రమే వేసుకుంటున్నాం, అంతకు మించి అవసరం అయితే లేదు। ఎందుకంటే మనం 8 కలర్స్ యూస్ చేస్తున్నప్పుడు ప్రతి కలర్ ఎక్కువ ఎక్కువ లైన్స్ వేసేసుకున్నాం అంటే అన్ని కలర్ ని మనం ఒక పెటల్ లో పెట్టలేం కదా, దాని కోసం అని చెప్పి ప్రతి కలర్ ని 4 ఆర్
త్రీ లైన్స్ మాత్రమే వేసేసుకోండి, అప్పుడు మీకు ఎయిట్ కలర్స్ కూడా పెటల్లో పడతాయి. మీకు ఏ కలర్ హైలైట్ చేయాలనుకుంటే దాన్ని కొంచెం ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది, లేదంటే అన్నీ ఈక్వల్గా ఫోర్ ఫోర్ లైన్స్ వేసేసుకున్నారంటే మీకు పెటల్ మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఫ్లవర్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఈ డార్క్ పింక్ కలర్ ఒక్కటి కూడా మనం స్టిచ్ చేసేసామంటే ఫ్లవర్ మొత్తం అయిపోయింది. చూసారు కదా ఫ్లవర్ ఎంత చక్కగా ఫినిష్ అయిపోయిందో. అవుట్లైన్ వచ్చేసి ఇక్కడ నేను గోల్డ్ జరీ థ్రెడ్ తోటి చేస్తున్నాను. మీరు కావాలంటే అవుట్లైన్ మొత్తం కూడా గోల్డ్ కలర్ బీడ్స్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లవర్ అనేది మనం హైలైట్ చేయాలి కదా ఈ కలర్స్ అనేది, దానికోసం మీరు గోల్డ్ కలర్ బీడ్స్ పెట్టారంటే ఫ్లవర్ లోపలికి ఉన్నట్టు బీడ్స్ పైకి ఉన్నట్టు అనిపిస్తాయి కదా, అప్పుడు కలర్స్ అనేది అంత హైలైట్ అవ్వవు. దానికోసం ఇలా మీరు చైన్ స్టిచ్ తోటే ఫినిషింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది, లేదంటే లాంగ్ అండ్ షార్ట్ తోటి చేసినప్పుడు మాత్రమే బీడ్స్ పెట్టేసుకున్నామంటే బాగా ఫ్లవర్ కనిపిస్తుంది. ఇన్ని కలర్స్ లాంగ్ అండ్ షార్ట్ తోటి మనం పెట్టుకోలేము పెటల్స్లో, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూసారంటే ఇది బ్లౌజ్ వెనక భాగం మొత్తం కూడా 7 ఫ్లవర్స్ పట్టాయి. ఇంకా కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇది హ్యాండ్ పార్ట్. ఫ్రంట్ నెక్ వచ్చేసి హాఫ్ ఫ్లవర్స్ వేసుకున్నాము, 2 వేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.